అంతర్జాతీయ అనిశ్చితులు, దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయడంతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. దాంతో రానున్న 48 గంటల్లో ఇజ్రాయెల్పై ఇరాన్ ఏ క్షణమైనా దాడికి దిగవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో ఇరు దేశాలతో వాణిజ్య సంబంధాలున్న ఇండియన్ కంపెనీలు భారీగానే ప్రభావం చెందాయి. తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ భయాలు నెలకొన్నాయి. మరోవైపు సిరియాలోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై దాడి తర్వాత టెహ్రాన్ ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్పై దాడి చేస్తుందనే సంకేతాల నేపథ్యంలో భారత్, అమెరికాతో పాటు ఇతర యూరప్ దేశాలు తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు భారతీయ పౌరులెవరూ ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లొద్దని కేంద్ర విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ రెండు దేశాలకు ప్రయాణాన్ని విరమించుకోవాలని సూచించింది. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో ఉన్న భారతీయులు అక్కడి భారత రాయబార కార్యాలయాలను సంప్రదించి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లోని పౌరులు తమ భద్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని, భద్రంగా ఉన్నామో లేదో గమనించుకోవాలని అడ్వైజరీ పేర్కొంది. కదలికలను వీలైనంత మేర తగ్గించుకోవాలని పేర్కొంది. ఈ సమాచారాన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. కాగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో కేంద్రం ఈ ప్రకటన జారీ చేసింది. ఇటీవలి సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో జరిగిన దాడిలో 13 మంది మృత్యువాత పడ్డారు. అయితే ఈ దాడి చేసింది ఇజ్రాయేలినని ఇరాన్ చెబుతోంది. ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటన కూడా చేసింది. ఇజ్రాయెల్పై తాము చేయబోతున్న దాడికి అడ్డు రావద్దంటూ అమెరికాకు ఇరాన్ లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే.